నెల్లూరు జిల్లా కావలి పట్టణ నడుబొడ్డులో ఒక మహిళపై దుశ్యసన పర్వం కొనసాగిందని, కాని పోలీసులు విచక్షణ లేకుండా వ్యవహరించారని కావలి అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నేత దర్శికుంట మహేంద్ర, ఆయన అనుచర వర్గం కరకట్ల పార్వతి అనే మహిళపై చేసిన దాడిపై వారు స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. జరిగిన ఘటన పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కావలి ఇన్ఛార్జ్ చింతాల వెంకట్రావు మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అధికారాన్ని, అందులో నేతలను రక్షణగా చేసుకుని దందాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. విజయవాడను తలదన్నేలా కావలిలో కాల్ మనీ వ్యవహారం నడుస్తోందన్నారు. 50,000కు 10,000 రూపాయల వడ్డీ వసూలు చేయడం దారుణమన్నారు. అఖిలపక్షం కన్వీనర్ భాస్కర్ మాట్లాడుతూ, పార్వతి ఇంటిమీదకు దొమ్మిగా వెళ్లి చీరలాగి దాడి చేస్తే వారిపై పోలీసులు చిన్నపాటి కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వడం దారుణమన్నారు. చివరకు దాడికి గురైన పార్వతిని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు దారుణ సంఘటనగా చెప్పారన్నారు. మరి కఠినమైన కేసులు ఎందుకు పెట్టలేదని వారు ప్రశ్నించలేదన్నారు. కావలిలో నిజాం దురపాలన సాగుతుందన్నారు. నాడు ఏ విధంగా రికార్డులను పెట్టి దందాలు వసూళ్లు చేశారో అదే పరిస్థితి కావలిలో కానుస్తుందన్నారు. నియోజకవర్గం వారీగా కొందరిని నియమించి సహజ వనరులను దోచుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నరసింహులు, సిపిఎం నాయకులు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ నాయకులు ఫ్లెక్స్లు వేసుకోవడం, ఆ తర్వాత వారి మద్దతు ఉందని ప్రజలందరికీ వాళ్ళు బహిరంగపరుస్తూ విజయవాడ కాల్ మనీని తలపించే విధంగా ఇక్కడ కాల్ మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఈ కాల్ మనీ ట్రాన్సాక్షన్స్ లో 50,000కి నెలకి 10,000 రూపాయల వడ్డీ అంటే ఇక్కడ ఎంత పర్సెంట్ వడ్డీ వసూలు చేస్తున్నారో, ఎన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారో, పేద ప్రజల్ని జలగల్లాగా పట్టుకుని పీడిస్తూ వీళ్ళకి మళ్ళా అధికార పార్టీ అండ ఒక ఆడ మనిషిని గుడ్డల్లోడ తీసి కొట్టి రకరకాలుగా హింసిస్తే పెట్టి కేసులు పెట్టే పోలీసు వాళ్ళు అధికార పార్టీకి కొమ్ముగాయడం. వాస్తవంగా అయితే వాళ్ళ అంగడి మీదకి దాడి జరిగిన దానికి, ఆడ మనిషిని కొట్టిన దానికి, ఆడ మనిషి కోకలాగేసిన దానికి పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి కేసు రిజిస్టర్ చేయాల్సిన పోలీసులు కనీసం విచక్షణ లేకుండా వాళ్ళు పెట్టి కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం అనేది శోచనీయమైన విషయం. ఇప్పటికైనా కావలి పట్టణ ప్రజలు ఈ దందాలన్నింటినీ గుర్తిరిగి ఈ దందాలకు చరంగీతం పాడాలని చెప్పి కోరుతూ, ఇటువంటి రౌడీ రాజ్యాన్ని మరలా మరలా ఈ రాష్ట్రానికి ఇవ్వకుండా ఉండాలని ప్రజలందరినీ ప్రార్థిస్తున్నారు. మాత్రమే మున్సిపాలిటీ కడుతున్నారు, గత 2 సంవత్సరాలుగా మున్సిపాలిటీకి కూడా డబ్బులు కట్టడం లేదు. ఇంత దారుణంగా ప్రజల మీద పడి దోపిడీ చేస్తా ఉంటే అధికార పార్టీ కానీ పోలీసులు కానీ ఏం చేస్తున్నారో అని అర్థం కానటువంటి దుస్థితితో ఉంటుంది. కావలిలో ఈ పరిస్థితులన్నీ చూస్తే నాటి నిజాం నాటి పాలన గుర్తొస్తా ఉంది. ఆ రోజు నిజాం ద్వారా కూడా సహజ వనరుల్ని దోపిడీ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఈరోజు సహజ వనరులు దోపిడీ చేస్తా ఉన్నాడు. ఆ రోజు నిజాం ద్వారా సహజ వనరులు దోపిడీ చేస్తూ తన గడిలకి ఈ ప్రజల్ని దోపిడీ చేసినటువంటి డబ్బులంతా కూడా తీసుకెళ్లేవాడు. ఇక్కడ కూడా సహజ వనరులు దోపిడీ చేసి పేద ప్రజలను దోపిడీ చేసి ముసలూరు గడికి డబ్బులు తీసుకుపోతున్నాడు. ఇది పూర్తిగా నిజాం పాలన తలపిస్తుంది చెప్పి మేము భావిస్తాం. ఆ రోజు నిజాం దొర కూడా రజా కారణాలను పెట్టి ప్రజల్ని పీల్చి పిప్పి చేసి వాళ్ళ మీద అత్యాచారాలు చేసి వాళ్ళ గోల్లోడు కొట్టి వాళ్ళ మీద దోపిడీ చేసి దౌర్జన్యాలు చేసి ఆ డబ్బులన్నింటిని కూడా నిజాం దొరకు అప్పగించాడు. ఈరోజు కావలపట్నంలో కూడా అనేక మంది రజాకారుల్ని నిజాం దొర ఇక్కడ తయారు చేశాడు. ఇటువంటి నిజాం దొరల్ని తరిగొట్టాల్సినటువంటి అవసరం ఈరోజు కావలపట్నం ప్రజలకు ఉంది. నిజాం దొరలాగా కావలి సహజ వనరులను దోపిడీ చేసినటువంటి ఈ నిజాం దొరని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇతనికి తగిన గుణపాఠం చెప్పాల్సిన లేదని మేము కోరుకుంటా ఉన్నాము. అలానే నిజాం దొరలో రజాకారులు తలపించే విధంగా ఇక్కడ దాదాపు 5-6 నిజాం రజాకారులు ఉన్నారు. ఒకరు ఈరోజు ఒక దుశ్శాసన పర్వం చేసినటువంటి రజాకారులు చూస్తున్నాం.
జన హృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.